హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం డ్రెస్సెస్ లేదా బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ మిగులుతుంది కదా, ఆ మిగిలిన క్లాత్ని పడేయకుండా ఆ క్లాత్ని యూస్ చేసి ఒక స్మాల్ సైజ్ హ్యాండ్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నానండి. ఈ హ్యాండ్ బ్యాగ్ కోసం నేను ఈ 2 టైప్స్ క్లాత్స్ని తీసుకున్నాను. తీసుకున్న క్లాత్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 టైప్స్ క్లాత్స్ని కూడా పీసెస్గా కట్ చేశాను. ఈ పీసెస్ లెంగ్త్ అండ్ విడ్త్ వచ్చేసి లెంగ్త్ 3 ఇంచెస్ పెట్టాను అండ్ అలాగే విడ్త్ కూడా 3 ఇంచెస్ పెట్టి కట్ చేశాను. యెల్లో కలర్ 8 పీసెస్ అండ్ అలాగే పింక్ కలర్ కూడా 8 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ బ్యాగ్కి హ్యాండిల్స్ వస్తాయి కదా, సో ఆ హ్యాండిల్స్ కోసం ఇలా 2 పీసెస్ కట్ చేశాను. ఈ పీసెస్ లెంగ్త్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టాను అండ్ అలాగే విడ్త్ 2.5 ఇంచెస్ పెట్టాను. ఈ విధంగా రెండు కూడా ఈక్వల్గా 2 పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొక పీస్ని కట్ చేయాలి. యెల్లో కలర్ పీస్ కట్ చేశాను నేను. ఈ పీస్ లెంగ్త్ వచ్చేసి 18.5 ఇంచెస్ పెట్టాను అండ్ అలాగే విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టి ఈ పీస్ని కట్ చేశాను. ఇప్పుడు నేను స్టిచ్ చేసే హ్యాండ్ బ్యాగ్ సైజ్కి అయితే ఈ పీస్ లెంగ్త్ అండ్ విడ్త్ సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక జిప్ను కూడా తీసుకోవాలి. నా దగ్గర మ్యాచింగ్ కలర్ లేదు, అందుకోసం ఈ కలర్నే తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను పింక్ కలర్ పీస్ని ఒకటి పెట్టాను, దానిపైన వచ్చేసి యెల్లో కలర్ పీసెస్ 2 పెట్టుకోవాలి. 2 పెట్టినప్పుడు మధ్యలో వి షేపు ఫామ్ అవుతుందన్నమాట. సో అలా ఫామ్ అయిన తర్వాత 3rd లైన్ వచ్చేసి 3 పీసెస్ పెట్టాలి. నేను చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ వచ్చేసి 1 పీస్ పెట్టాము, 2nd లైన్ వచ్చేసి 2 పీసెస్ అండ్ 3rd లైన్ 3 పీసెస్, 4th లైన్ వచ్చేసి 2 పీసెస్ పెట్టాలి. ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో నేను ఫస్ట్ చూపించిన విధంగానే మళ్ళీ పీసెస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాను. ఇలా అరేంజ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సింగిల్ పీస్ పెట్టి దానిపైన 2 పీసెస్ పెట్టాను, మిడిల్లో వి షేప్ వచ్చేలా అండ్ అలాగే 3rd లైన్ 3 పీసెస్. 3 పీసెస్ పెట్టిన తర్వాత 4th లైన్ వచ్చేసి 2 పీసెస్ పెడతాను. ఈ విధంగా పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ అంటే 3 పీసెస్ ఉన్న లైన్ని సెపరేట్ చేస్తున్నాను. ఇలా సెపరేట్ చేసుకున్న 3 పీసెస్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి అటాచ్ చేసేసుకోవాలి. మనం ఏ లైన్లో అయితే అరేంజ్ చేసామో అదే లైన్లో వచ్చేలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. ఇలా 1st లైన్ జాయిన్ చేసిన తర్వాత 2nd లైన్ని జాయిన్ చేయాలి. 2nd లైన్ 3 పీసెస్ని కూడా ఈ విధంగా సెపరేట్ చేసుకొని 3 పీసెస్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా 2nd లైన్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత 3rd లైన్ 2 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా 3 లైన్స్లో ఉన్న పీసెస్ని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు 1st లైన్ పైన 2nd లైన్ పెట్టేసి జాయిన్ చేసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత వీటిపైన 3rd లైన్ కూడా పెట్టేసి జాయిన్ చేసేయాలి. ఇలా పీసెస్ అన్నీ
జాయిన్ చేసుకుంటే హ్యాండ్ బ్యాగ్కి ఒక సైడ్ పార్ట్ రెడీ అయినట్లు. సేమ్ ఇలానే ఈ పీసెస్ ఎలా పెట్టి ఎలా అరేంజ్ చేసి స్టిచ్ చేసామో సేమ్ అలానే ఇంకొక పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. నేను సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్ చేశాను. ఈ విధంగా టూ పార్ట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టూ పార్ట్స్ని కూడా పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదా, బక్రం అని కూడా అంటారు, పేపర్ క్యాన్వాస్ తీసుకొని ఈ క్యాన్వాస్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది, షైనింగ్ వచ్చిన వైపు ఈ విధంగా టూ పార్ట్స్ని కూడా పెట్టేసుకొని పైన వైపు నుంచి ఐరన్ చేయాలి. ఇలా టూ పార్ట్స్కి కూడా ఐరన్ చేసేయాలి. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఈ పార్ట్స్ ఏ షేప్ అయితే ఉన్నాయో ఆ షేప్లో క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి. ఇలా టూ పార్ట్స్ని కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాగ్కి హ్యాండిల్స్ స్టిచ్ చేయడం కోసం టూ పీసెస్ని కట్ చేసాం కదా, 11 inches లెంత్ అండ్ అలాగే 2.5 inch విడ్త్ పెట్టేసి. సో ఆ పీసెస్ని తీసుకొని అండ్ అలాగే ఈ పీసెస్కి లోపల నేను ఈ షీట్ని వేస్తున్నానండి, ఫోమ్ షీట్ అంటారు దీన్ని, స్పాంజ్లా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనం కొత్త శారీస్ తీసుకున్నప్పుడు కొన్ని శారీస్కి ఫోల్డింగ్ లోపల ఈ ఫోమ్ షీట్ని పెట్టి ఫోల్డ్ చేస్తారండి. ఆ ఫోమ్ షీట్ని నేను ఈ విధంగా యూస్ చేస్తున్నాను. ఈ ఫోమ్ షీట్ని 1.5 inch విడ్త్ పెట్టి టూ పీసెస్ని కట్ చేశాను. కట్ చేసిన పీసెస్ని ఇలా పింక్ కలర్ క్లాత్ లోపల పెట్టేసి టూ సైడ్స్ కూడా డబుల్ ఫోల్డ్ చేసేసి ఒకవైపు స్టిచ్ వేసేస్తున్నాను. ఈ విధంగా లోపల ఫోమ్ షీట్ని పెట్టేసి ఇలా స్ట్రిప్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా టూ స్ట్రిప్స్ని కూడా స్టిచ్ చేస్తాను నేను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేస్తాం కదా పార్ట్స్ని, ఇవి తీసుకొని లైనింగ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ని తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ పార్ట్స్ ఏ షేప్లో అయితే ఉన్నాయో అదే షేప్లో డబుల్ ఫోల్డ్లో ఉన్న లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ పార్ట్స్కి కలిపేసి టూ పీసెస్ వచ్చేలా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్స్కి మనం హ్యాండిల్స్ స్టిచ్ చేసాం కదా, సో ఈ హ్యాండిల్ కోసం స్టిచ్ చేసిన స్ట్రిప్స్ని పైన వైపు షార్ప్గా ఉన్న వైపు పెట్టేసి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా టూ పార్ట్స్కి పైన వైపు హ్యాండిల్స్ని జాయిన్ చేయాలి. ఈ విధంగా టూ పార్ట్స్కి హ్యాండిల్స్ని జాయిన్ చేసేయాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ కట్ చేసాం కదా, లైనింగ్ పైన ఈ పార్ట్ పెట్టేసి ఫస్ట్ పీస్ అంటే ఇప్పుడు యెల్లో కలర్ పీస్ ఉండింది కదా, యెల్లో కలర్ పీస్ ఎంత వరకు వచ్చిందో పైనుంచి అక్కడికి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత లైనింగ్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి మార్క్ చేసిన దగ్గర కట్స్ పెట్టాలి. ఇది వచ్చేసి టూ పార్ట్స్కి కలిపేసి పెడుతున్నాను కట్స్. ఈ విధంగా కట్స్ పెట్టేసిన తర్వాత మెయిన్ పార్ట్ తీసుకొని దానిపైన ఈ విధంగా లైనింగ్ పెట్టేసి నేను కట్స్ పెట్టిన దగ్గర క్లియర్గా తెలియడం కోసం మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ వేయాలి. అటువైపు పెట్టిన కట్ దగ్గర నుండి ఇటువైపు పెట్టిన కట్ వరకు మాత్రమే స్టిచ్ వేయాలి. ఇలా స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో కొంచెం స్టిచ్ని రఫ్ చేసి అండ్ అలాగే మనం పైన హ్యాండిల్ జాయిన్ చేసిన దగ్గర కట్ చేసినప్పుడు షార్ప్గా కట్ చేసాం కదా, కానీ ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత కొంచెం ఫ్లాట్గా వచ్చేలా స్టిచ్ వేయాలి. ఆ విధంగా వేసుకుంటూ అండ్ అలాగే కార్నర్స్ కూడా నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచేసి పాదంని తిప్పుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేశాను కదా, అటువైపు మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపు మార్కింగ్ వరకు స్టిచ్ చేసుకోవాలి.
స్టార్టింగ్ అండ్ ఎండింగ్ స్టిచ్ని రఫ్ చేయాలి. ఈ విధంగా పైన వైపు వచ్చేసి నేను ఫ్లాట్గా స్టిచ్ చేశానండి. ఇలా టూ పార్ట్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లోను అండ్ అలాగే పైన వైపు కూడా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ని లోపల సైడ్కి తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా టూ పార్ట్స్కి కూడా లైనింగ్ని లోపలికి తిప్పేసుకోవాలి. ఈ విధంగా టూ పార్ట్స్కి లైనింగ్ని లోపలికి తిప్పేసుకున్న తర్వాత పైన వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పైన స్టిచ్ వేసేటప్పుడు కార్నర్స్లో నీడిల్ని లోపలికి ఉంచేసి పాదంని తిప్పుకోవాలి. అప్పుడు కార్నర్స్ షార్ప్గా వస్తాయన్నమాట స్టిచ్. ఈ విధంగా టూ పార్ట్స్కి కూడా పైన స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా క్యాన్వాస్ అండ్ లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ పార్ట్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి కింద వైపు స్క్వేర్ పీస్ ఉంది కదా, ఆ పీస్ పైన హాఫ్కి మార్క్ చేసుకోవాలి. అంటే చివరిని వచ్చిన పీస్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ వస్తుంది అన్నమాట. ఆ విధంగా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా టూ పార్ట్స్కి కూడా కింద వైపు ట్రయాంగిల్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత యెల్లో కలర్ పీస్ కట్ చేసాం కదా, 18.5 inches లెంత్ అండ్ అలాగే 2.5 inches విడ్త్ పెట్టి ఈ పీస్కి నేను మిడిల్లో ఫోమ్ షీట్ అనేది పెడుతున్నానండి. ఈ విధంగా ఫోమ్ షీట్ని పెట్టేసి దానిపైన లైనింగ్ క్లాత్ని కూడా పెట్టేసి స్టిచ్ వేస్తాను. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ మిడిల్లో ఫోమ్ షీట్ అండ్ లోపల లైనింగ్ పెట్టేసి చుట్టూ స్టిచ్ వేసేస్తున్నాను. ఈ విధంగా చుట్టూ స్టిచ్ వేసిన తర్వాత యెల్లో పీస్కి సమానంగా ఫోమ్ షీట్ అండ్ లైనింగ్ని ఈక్వల్గా కట్ చేసేస్తున్నాను. ఇలా సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి జిప్ అటాచ్ చేయాలన్నమాట. సో మనం తీసుకున్న జిప్ని హ్యాండ్ బ్యాగ్కి పైన వైపు లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. దీనికి వచ్చేసి 7.5 inches ఉంది. అయితే 7.5కి 1 inch యాడ్ చేసి, అంటే టూ సైడ్స్ స్టిచ్చెస్ వేసుకోవడం కోసం 1 inch యాడ్ చేసి 8.5కి మార్క్ చేసి 8.5 దగ్గర జిప్ని మార్క్ చేసి కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా జిప్ని కట్ చేసిన తర్వాత మనం ముందు స్టిచ్ చేసాం కదా పీస్, ఈ పీస్ని ఇలా టూ సైడ్స్ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టేసి మిడిల్కి ఫోల్డ్ చేసి మిడిల్లో కట్ పెట్టుకోవాలి. ఇలా టూ సైడ్స్ కట్స్ పెట్టేసిన తర్వాత ఈ కట్ పైన జిప్పు కరెక్ట్గా మిడిల్కి వచ్చేలా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇలా జిప్ అటాచ్ చేసేటప్పుడు జిప్ని రివర్స్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది అండ్ అలాగే జిప్పు రాంగ్ సైడ్ పైకి వస్తుంది అన్నమాట. ఆ విధంగా పెట్టేసుకొని ఇలా టూ సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జిప్ని టూ సైడ్స్ అటాచ్ చేసేయాలి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత జిప్పు అటాచ్ చేసిన దగ్గర నుంచి 2 inches మార్క్ చేసుకొని పీస్ పైన ఈ విధంగా క్రాస్గా మిడిల్ నుంచి ఈ విధంగా క్రాస్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి టూ సైడ్స్. ఇలా మార్క్ చేసుకున్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే మరోవైపు కూడా 2 inches మార్క్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని
హ్యాండ్ బ్యాగ్ పార్ట్ పైన, అంటే మనం ఎల్లో పీస్ వరకు స్టిచ్ వేసాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసి చుట్టూ కూడా అటాచ్ చేసుకోవాలి ఈ పీస్ని. ఇలా పైన వైపు నుంచి అటాచ్ చేయాలన్నమాట. ఈ మెయిన్ పార్ట్స్కి ఎల్లో పీస్ వరకు మనం స్టిచ్ వేసాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా చుట్టూ ఈ 18.5 inches పీస్ని అటాచ్ చేయాలి. ఈ విధంగా కార్నర్స్ వచ్చేసరికి నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచేసి పాదంని తిప్పుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఈ పీస్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. ఇటువైపు అటాచ్ చేసినట్లే సేమ్ అలానే మరోవైపు కూడా ఈ యెల్లో కలర్ పీస్ని అటాచ్ చేసేయాలి మరోవైపు పార్ట్కి. ఇలా టూ సైడ్స్ మిడిల్లో పీస్ని అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అయితే ఈ స్టిచెస్ కనిపించకుండా ఉండడం కోసం లైనింగ్ క్లాత్ తీసుకొని నేను క్రాస్గా పీసెస్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా నేను టూ పీసెస్ని కట్ చేశాను. ఈ పీసెస్ని ఇలా మనం వేసిన స్టిచ్ ఉంది కదా స్టిచ్ కనిపించకుండా అన్నమాట, ఈ విధంగా స్టిచ్ పైన చివరి వైపు ఫోల్డ్ చేసి ఈ క్రాస్ పీస్ని అటాచ్ చేస్తున్నాను. మనం వేసిన స్టిచ్ పైనే ఈ పీస్ని పెట్టేసి అటాచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చుట్టూ కూడా ఈ క్రాస్ పీస్ని అటాచ్ చేసేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు అటాచ్ చేసిన పీస్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పీస్ని అటాచ్ చేసి పైపింగ్లా చేయడం వలన లోపల స్టిచెస్ అనేవి ఏమీ కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. అందుకోసం ఈ పీస్ని నేను అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా చుట్టూ ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత సేమ్ అలానే మరో స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ పైన కూడా ఈ క్రాస్ పీస్ని అటాచ్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి. ఇలా నేను టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాను. చూసారుగా లోపల సైడ్ కూడా అంత నీట్గా ఉంది. ఇప్పుడు బ్యాగ్ని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుంటే బ్యాగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా జిప్ ఉండింది కదా జిప్ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. జిప్ను ఓపెన్ చేసుకొని లోపల సైడ్ నుంచి అంటే లైనింగ్ వైపు నుంచి ఇలా జిప్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఫస్ట్ లూజు కరెక్ట్గా మెజర్ చేసుకొని జిప్ను కట్ చేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా జిప్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే మరో సైడ్ కూడా జిప్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా జిప్ని అటాచ్ చేసేసుకుంటే బ్యాగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. చాలా ఈజీగా ఉంది కదా బ్యాగ్ స్టిచ్ చేయడం, అండ్ అలాగే చాలా క్యూట్గా కూడా ఉంది స్మాల్ సైజులో.
సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.